జైలు నుంచి విడుదలైన పట్టాభి ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ అంశం తీవ్ర చర్చను లేవనెత్తుతోంది నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి నుంచి పట్టాభి విడుదలయ్యారు తను ఉన్న వాహనంతో పాటు మరో రెండు వాహనాలతో విజయవాడ బయలుదేరారు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర టీడీపీ కార్యకర్తలు పట్టాభికి స్వాగతం పలికారు దేవస్థానంలో పూజలు చేసిన అనంతరం పట్టాభి కాన్వాయ్ తిరిగి బయలుదేరింది అయితే పట్టాభి గొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకున్న వెంటనే భారీగా పోలీసులు మోహరించారు అక్కడ మిగతా వాహనాలు నిలిపివేసి పట్టాభి వాహనాన్ని మరో రెండు వాహనాలను మాత్రమే పోలీసులు ముందుకు అనుమతించారు దీంతో పట్టాభిని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారని క్షణాల్లో ప్రచారం వైరల్ అయింది ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు ఆందోళనలో మునిగిపోయారు విజయనగరం జిల్లాలో పట్టాభిపై కేసు నమోదు కావడంతో పట్టాభిని మరోసారి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకువెళ్తున్నట్లు ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే తనను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలకు పట్టాభి ముందుగానే చెప్పినట్లు కూడా ప్రచారం జరిగింది అయితే పట్టాభిని అరెస్ట్ చేసిన ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు పట్టాభి తనంతట తానే వెళ్లిపోయాడని తమకు సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు మరోవైపు పట్టాభి సేఫ్ ప్లేస్ లో ఉన్నాడని టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు కూడా చెప్పుకుంటున్నారు జైలు నుంచి విడుదలైన పట్టాభి ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ అంశం తీవ్ర చర్చను లేవనెత్తుతోంది నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి నుంచి పట్టాభి విడుదలయ్యారు తను ఉన్న వాహనంతో పాటు మరో రెండు వాహనాలతో విజయవాడ బయలుదేరారు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర టీడీపీ కార్యకర్తలు పట్టాభికి స్వాగతం పలికారు దేవస్థానంలో పూజలు చేసిన అనంతరం పట్టాభి కాన్వాయ్ తిరిగి బయలుదేరింది పట్టాభి ఇష్యూకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందామా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రామారావు పట్టాభి ఇష్యూ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది తీవ్ర చర్చను లేవనెత్తుతోంది అసలు ఏంటి పట్టాభి ఎక్కడున్నారు ఏంటి అనే విషయం అయితే క్లారిటీ లేదు ఏం చెప్తారు మీరు స్వాతి పట్టాభి నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యారు ఆయనతో పాటు మరో రెండు వాహనాలు కలిపి మొత్తం కూడా ఒక విజయవాడకు బయలుదేరారు విజయవాడకు బయలుదేరిన సమయంలో మార్గ మధ్యంలో ఒక ప్రాంతంలో టీ తేనీరు సేవించేందుకు ఆపారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతానికి చేరుకున్న వెంటనే విజయవాడ నుంచి వెళ్లిన కొంతమంది టీడీపీ నేతలు ఆయన కలిసి స్వాగతం పలకటంతో పాటు ఆయన తోడ్కొని అందరూ కలిసి హనుమాన్ జంక్షన్ దేవాలయానికి వచ్చారు హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామి దేవాలయంలో సెంటిమెంట్ పరంగా పూజలు నిర్వహించాలని నిర్ణయించి అక్కడ పూజలు చేసిన అనంతరం బయటకు వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలు అనేక మంది ఆయనకు స్వాగతం పలకటంతో పాటు ఆయనతో పాటు కాన్వాయ్గా బయలుదేరారు అయితే ఈ కాన్వాయ్ అంతా కూడా ఒక 10-15 వాహనాలు ఉండటంతో వీళ్ళంతా కలిసి కూడా పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు ఈ పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు హనుమాన్ జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే ఈ పొట్టిపాడు టోల్ గేట్ ఉంటుంది ఈ పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకున్న వెంటనే హనుమాన్ జంక్షన్ దాటి ముందుకు వచ్చిన వెంటనే అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు దీంతో మిగతా వాహనాలన్నింటినీ నిలిపివేసి పట్టాభి వాహనాన్ని దాని వెనక
ముందు పోలీసు వాహనాలను పెట్టి ముందుకు పోనించారు. అయితే ఇదే సమయంలో పట్టాభిపై గతంలో ఈ రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో కూడా ఒక కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుని వీళ్ళిద్దరినీ కూడా అసభ్య పదజాలంతో దూషించారు అని చెప్పి అక్కడ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని చెప్పి క్షణాల్లో సమాచారం వైరల్ అయింది. దీంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఆ మేరకు సమాచారం అందటంతో ఒకసారిగా ఆందోళనకు ఒత్తిడికి గురయ్యారు. పట్టాభితో పాటు ఉన్న కాన్వాయిని 15 నిమిషాల తర్వాత పోలీసులు రోడ్డు మీదకు అనుమతించడంతో వాళ్ళంతా కూడా నేరుగా పట్టాభి నివాసానికి చేరుకున్నారు. ఎందుకంటే పట్టాభిని నేరుగా విజయవాడకి తీసుకువచ్చారు అని చెప్పి సమాచారం అందింది. దీంతో వాళ్ళంతా కూడా పట్టాభి నివాసానికి చేరుకున్న వెంటనే అక్కడికి పట్టాభి రాకపోవడంతో ఒక క్షణం ఒక్కసారిగా ఆందోళన రెట్టింపైంది. దీంతో పాటు తమకు పట్టాభి కారుని ముందు ఒక వాహనం వెనక ఒక పోలీసు వాహనం పెట్టి పోలీసులు తీసుకువెళ్లారని, నిజంగా పోలీసులు తీసుకువెళ్లారా లేక ఎక్కడికి వెళ్లారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆయన అనుసరించిన టీడీపీ నేతలకి కూడా సమాచారం అందలేదు. అయితే 12 గంటల ప్రాంతంలో పట్టాభిని తాము అరెస్ట్ చేయలేదని, ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా తమకు లేదు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాన్వాయ్ మొత్తం 25 వాహనాల కాన్వాయ్ వస్తుండటంతో వాటన్నింటినీ కూడా నిలిపివేసి నేషనల్ హైవే కావటంతో ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకే తాము పట్టాభి వాహనాన్ని ముందుకు పోనించాము అని చెప్పి పోలీసు అధికారులు స్పష్టం చేయడంతో పట్టాభిని అరెస్ట్ చేయలేదని అప్పటికి సమాచారం తెలిసి టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పట్టాభి జైలు నుంచి విడుదలైన వెంటనే కూడా ఆయన వాహనాలను కూడా లైవ్ లొకేషన్స్ లో టీడీపీ నేతలంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి లొకేట్ చేస్తూ ఉన్నారు. ఈ లైవ్ లొకేషన్ వాళ్ళకు ఫోనుల్లో అవైలబిలిటీ ఉండి ఒక్కసారిగా పొట్టిపాటు టోల్గేట్ దాటిన వెంటనే ఆ లైవ్ లొకేషన్ ఆగిపోవడంతో టీడీపీ నేతల్లో కూడా ఒక్కసారిగా ఆందోళన ప్రారంభమైంది. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో పట్టాభి అక్కడి నుంచి వాహనాలు మారుతూ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు అని చెప్పి రాత్రి 1:30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. ప్రస్తుతం పట్టాభి సేఫ్ ప్లేస్ లో ఉన్నాడని చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉన్నాడనేది మాత్రం ఇంతవరకు ఎవరికి సమాచారం అందుబాటులో లేదు. ఏదైతే లైవ్ లొకేషన్ ను టీడీపీ నేతలు సెంట్రల్ ఆఫీస్ నుంచి మిగతా మరికొంతమంది ట్రాక్ చేస్తున్నారో, ఆ ట్రాక్ చేసే క్రమంలో ఈ లైవ్ లొకేషన్ కూడా కట్ కావటంతో ఇప్పుడు పట్టాభి ఎక్కడున్నారనేదే సస్పెన్స్ గా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలతో సంప్రదిస్తే పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయలేదు అనేది మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది మాత్రం వారు చెప్పటం లేదు. తన సేఫ్ ప్లేస్ లో ఉన్నాడని మాత్రం తమకు సమాచారం ఉంది అని చెప్పి పోలీసు టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పట్టాభిని తాము అరెస్ట్ చేయలేదని, పట్టాభే తన వాహనాన్ని చాలా వేగంగా ముందుకు పోనిచ్చారు అని కూడా పోలీసులు చెబుతున్నారు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళింది కూడా తమకు తెలియదు అని చెప్పి చెబుతున్నారు. నడిమధ్యలో టోల్గేట్ లో పట్టాభి ఏదైతే వాహనంలో వచ్చారో ఆ వాహనానికి సంబంధించి పొట్టిపాటు టోల్గేట్ దగ్గర నెంబర్ ని ట్రేస్ చేశారు, ఆ వాహనం నంబర్ ని. కానీ ఆ వాహనం మిగతా టోల్గేట్లను క్రాస్ చేయకపోవడంతో వేరే వాహనాలు క్రాస్ చేసినాయి. ఆ వాహనం నంబర్లు కూడా తమకు తెలియదు అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. ఆ టోల్గేట్ దగ్గర క్రాస్ చేసిన వాహనంలో మాత్రం మిగతా టోల్గేట్ల దగ్గరికి రాలేదు, ఆ వాహనం ఎక్కడా ట్రేస్ కాలేదు అని చెప్తున్నారు. అంటే పట్టాభి వాహనం మారి వెళ్ళిపోయాడు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు పట్టాభి వాహనం ముందుకు వెళ్ళటం, అక్కడి నుంచి టీడీపీ నేతలు కూడా టచ్ లోకి లేకపోవడంతో మాత్రం ఆయన ఎక్కడ ఉన్నాడనేది మాత్రం ఇంతవరకు పోలీసులకు సమాచారం అయితే పోలీసులకు కానీ లేకపోతే టీడీపీ నేతలకి కానీ ఎక్కువ మందికి స్పష్టమైన సమాచారం లేదు. పోలీసులు మాత్రం ఆయన మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్ గా. పైగా అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఆయనకు బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అయితే పట్టాభితో పాటు పట్టాభిపై గతంలో ఉన్న కేసులు ఏమైనా తిరగదోడతారా అనేది మాత్రం టీడీపీ నేతలకు అనుమానంగా ఉంది. ఆ లైవ్ లొకేషన్ అవన్నీ కూడా కట్ కావడంతో ఇప్పుడు పట్టాభి సేఫ్ ప్లేస్ లో ఉన్నారని చెప్పగలుగుతున్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడనేది మాత్రం టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలకు కూడా స్పష్టమైన సమాచారం లేదు. టాప్ లెవెల్లో ఉన్న కొంతమంది ఇద్దరు ముగ్గురు లీడర్స్ కు మాత్రమే పట్టాభి ఎక్కడ ఉన్నాడనేది సమాచారం ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు అని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనైతే మాత్రం సేఫ్ ప్లేస్ లో ఉన్నాడని వీళ్ళంతా చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా మొత్తం టీడీపీ నేతలు ట్రాక్ చేస్తున్నప్పటికీ 11:30 గంటల ప్రాంతంలో పట్టాభి లైవ్ లొకేషన్ కట్ కావటం, ఆయన ఎక్కడికి వెళ్ళింది కూడా తెలియకపోవడంతో ఒక్కసారిగా హడావుడి ప్రారంభమైంది. ఆ తర్వాత గంటలోనే మొత్తం 10:30 గంటల ప్రాంతంలో
లైవ్ లొకేషన్ కట్ కావడంతో అక్కడి నుంచి టెన్షన్ ప్రారంభమై 12 గంటల వరకు కొనసాగింది 12 గంటల 5 నిమిషాల ప్రాంతంలో పట్టా సేఫ్ ప్లేస్ లో ఉన్నాడు అని నేను తెలియటంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే టీడీపీ నేతలు మాత్రం పట్టాభి కోర్టు నుంచి కూడా పూర్తి ఆర్డర్ కేవలం నిన్న ప్రైమరీ ఆర్డర్ మాత్రమే వచ్చింది 5 లైన్లతో పట్టాభికి షూరిటీ బాండ్లను సమర్పించి ఆయన జైలు నుంచి విడుదలయ్యవచ్చు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది అయితే పట్టాభికి సంబంధించిన ప్రధానంగా ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ గానీ వీటన్నిటి కూడా సెల్ఫ్ కాంట్రాక్టరీ గా ఉంది అని నేను చెప్పి కూడా హైకోర్టు కామెంట్ చేసింది దీంతో పాటు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎవరైనా సరే ఐపీ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీటిల్లో ఉండే నిబంధనలు చట్టాలు సెక్షన్లు అందరికీ సమానంగా వర్తిస్తాయని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది వ్యక్తి హోదా పదవి వీటిని బట్టి చట్టాలు ఉండవు అనేది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో పైగారు 41A నోటీసునిచ్చి పట్టాభిని ముందుగా ఆయన నుంచి వివరణ తీసుకుని ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయాలనే నిబంధనలు కూడా పాటించలేదని పైగా 7 సంవత్సరాల లోపు పట్టాభిపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హెయిట్రెడ్ స్పీచ్ అంటే రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చినందుకు 153A 504 అండ్ 504 505 120B ఈ 4 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండటంతో ఇటువంటి తేరాల కింద నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి పట్టాభి తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు ఈ నేపథ్యంలోనే పట్టాభిని బెయిల్పై విడుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దీనికి సంబంధించిన ప్రైమరీ ఆర్డర్ వచ్చిన తర్వాత డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చే వరకు కూడా పట్టాభి మాట్లాడకూడదు అని చెప్పి కూడా న్యాయవాదులు ఆయనకు సూచించినట్టు తెలిసింది ఈ నేపథ్యంలోనే పట్టాభి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది శ్వేత రైట్ రామారావు థ్యాంక్ యూ అయితే పట్టాభి పొట్టిపాడు టోల్గేట్ వద్దకు చేరుకున్న వెంటనే భారీగా పోలీసులు మోహరించారు అక్కడ మిగతా వాహనాలు నిలిపివేసి పట్టాభి వాహనాన్ని మరో 2 వాహనాలను మాత్రమే పోలీసులు ముందుకు అనుమతించారు పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ పూర్ణ పూర్ణ ఏం జరుగుతోంది పూర్ణ స్వాతి ఏదైతే నిన్న రాత్రి ఈ పట్టాభి ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పట్టాభి నిన్న రాజమండ్రి నుంచి అంటే విడుదలైన తర్వాత నుంచి కూడా ప్రతిక్షణం మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణంలోనే కొనసాగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా పట్టాభి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడానికి విజయవాడ నుంచి దాదాపు ఒక 7-8 వాహనాల్లో ఇక్కడ నుంచి టీడీపీ శ్రేణులు అలాగే సీనియర్ నాయకులు అలాగే చాలా మంది వెళ్ళడం జరిగింది అయితే ఆయన్ని తగ్గ రిసీవ్ చేసుకుని మార్గ మధ్య నుంచి వచ్చారు అయితే ఆయన కొవ్వూరు మీదుగా ఏలూరు మీదుగా విజయవాడలో తన నివాసానికి రావాల్సి ఉంది అయితే ఏదైతే హనుమాన్ జంక్షన్ వరకు అయితే సవ్యంగానే వచ్చారు మొత్తం అక్కడ వరకు కూడా ఎవరు అడ్డంకులు ఏమీ సృష్టించలేదు హనుమాన్ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అక్కడ అభయాంజన్ స్వామికి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఏదైతే బెయిల్ రావడంతో అక్కడ టీడీపీ శ్రేణులు వాళ్ళు కూడా కొంత పూజలు ప్రత్యేకమైన పూజలు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లేందుకు కూడా మొత్తం సిద్ధపడ్డారు అయితే అది దాటిన అది అంటే హనుమాన్ జంక్షన్ దగ్గర ఆ దాటిన కొద్దిసేపట్లోనే ఏదైతే పొట్టిపాడు టోల్గేట్ అనేది తగులుతుందో ఆ పొట్టిపాడు టోల్గేట్ వద్దే మొత్తం కూడా ఒక హైడ్రామా పోలీసులు అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 6 వాహనాలు అంటే పోలీసు వాహనాలు దాదాపు 6 వాహనాలు వచ్చాయి ఆ 6 వాహనాల్లో దాదాపు ఆ పోలీస్ సిబ్బంది ఏదైతే ఆ కాన్వాయ్ మొత్తం కూడా చెక్ చేశారు ఆ కాన్వాయ్ లో పట్టాభి ఉన్న వెహికల్ ఒకటే పొట్టిపాడు టోల్గేట్ అయితే దాటిచ్చి మిగిలిన వాహనాలను అక్కడే ఆపివేయడం జరిగింది అంటే అక్కడ పొట్టిపాడు టోల్గేట్ దగ్గర చూసుకుంటే ఒక లారీని సైతం కూడా అక్కడ ఆపివేయడంతో మొత్తం ఆ వాహనాలు ఏదైతే ఈ పట్టాభి సంబంధించిన వాహనాలన్నీ కూడా అక్కడ నిలిపివేశారు ఆ తర్వాత పట్టాభి వాహనం ఒకటే పోయి ముందు ఒక పోలీసు వాహనం వెనకమాల ఒక పోలీసు వాహనంతో అది ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఆ పోలీసులు ఆయన్ని మరోసారి అరెస్ట్ చేస్తారన్న భావంతో పట్టాభి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి సురక్షితంగా వెళ్ళారని మాత్రం మనకు సమాచారం అవుతుంది స్వాతి రైట్ పూర్ణ థ్యాంక్ యూ